మీరు చేస్తున్న బిజినెస్ పది మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే డోంట్ వర్రీ ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి శ్రీమన్ మహాగణాధిపతయ నమ సదా నిం వృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తం అప్యప్రియంతం గల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ సాయి జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం ముఖ్యంగా మనం ధనానికి సంబంధించి అనేక రకాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మన యొక్క జీవన విధానంలో ధనానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అటువంటి సందర్భంలో ధనాన్ని సులభమైన మార్గంలో తాంత్రిక పద్ధతిలో మనం లాభపడడానికి ఎన్నో రకాల పరిహారాలను తెలియజేయబడింది కాబట్టి తాంత్రిక విధానంలో మరొక పద్ధతిలో మనం ఆర్థికంగా ఎలా ఎదగొచ్చు అన్న అంశాన్ని ధనం కనక వర్షంలా కురయాలి అని అంటే ఎటువంటి నియమాలు పాటించాలన్న అంశాన్ని నేను మీకు ఇప్పుడు సవివరంగా తెలియజేస్తాను ముఖ్యంగా మనం నజరకి సంబంధించి దృష్టి దోషాలకు సంబంధించి మిర్చి ఎన్నో రకాల అంటే వస్తువుల్లో మిర్చికి కూడా మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం అంటే ఎరుపు వర్ణంలో ఉన్న మిర్చి అంటే మిరపకాయలతోటి దిష్టి తీసి మనం ఈ యొక్క నిప్పుల్లో వేసినప్పుడు దిష్టి దోషాలు ఎలా అయితే తొలగిపోతాయో వ్యాపార రీత్యా కూడా అనేక రకాల దృష్టి దోషాల వల్ల వ్యాపారం జరగట్లేదని లేదా వ్యాపారంలో ఇబ్బందులతో అంటే సకాలంలో మీకు రావాల్సిన ధనం రాలేదని బాధపడుతున్న వారు ఎవరైనా సరే తెల్లని రుమాలు అంటే ఖర్చీఫ్లో ఏడు మిరపకాయలను సేకరించి సేకరించిన ఏడు మిరపకాయలను ఈ యొక్క తెల్లని రుమాల్లో మూటగట్టి మీరు వ్యాపారానికి సంబంధించి ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో మీ యొక్క వ్యాపార ప్రదేశంలో కనుక దాన్ని నిలవ ఉంచినట్లయితే ధనం కనక వర్షంలా కురుస్తుంది అన్న సత్యాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ మిరపకాయలతోటి అంటే ఎలా వస్తుంది అనేది మీకు సందేహం కలగవచ్చు మనం మిరపకాయల ద్వారా దిష్టి తీస్తే నసరు ఎలా తొలగిపోయినప్పుడు మనకి మనలో శరీరంలో కొంత మార్పు ఎలా అయితే కనబడుతుందో ఆర్థికంగా ఎదగడానికి దృష్టి దోషాల వల్ల ఏదైతే ఇబ్బందులు ఉందో అలా తొలగిపోవడానికి కూడా మార్గం ఉంది ఎరుపు కుజగ్రహానికి సంబంధించిన సంకేతం మనం కుజుడు జాతకంలో బాగలేనప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి రుణగ్రస్తులు అవ్వడము ధనాన్ని అప్పు చేయడము లేదా సంపాదించిన దాన్ని నిల్వ చేసుకోలేకపోవడము లేదా ధనం అనవసరంగా ఖర్చు అయిపోవడము ఇలాంటివి ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం అటువంటి సందర్భంలో కుజునికి సంకేతమైన దానం ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం కందులు ఎరుపు వర్ణంలో ఉన్న కందులు దానం ఇస్తాం అదేవిధంగా ఎర్రని పుష్పాలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆయనకి కుజగ్రహానికి ప్రత్యతి దేవతగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటాం అటువంటి సందర్భంలో వ్యాపారంలో లక్ష్మీ కుబేర యోగం అంటే ఆర్థికంగా ధనం కుబేరుని యోగంతో అంటే ధనం కనక లాగా కొరియాలి అని అంటే ఎవరైతే ఏడు మిరపకాయలను తెల్లని రుమాల్లో మూటగట్టి మీ యొక్క వ్యాపార స్థలంలో ఉంచుకుంటారో వారికి కుబేర యోగంతో ఆర్థికంగా ఎదగడానికి దృష్టి దోషాలు తొలగిపోయి వ్యాపారంలో లాభాలు పొందడానికి జనాకర్షణతోటి ఉన్నతమైన లాభాలు పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి కాబట్టి తాంత్రిక పద్ధతిలో ఈ యొక్క చిన్న పరిహారాన్ని ఆచరించండి ఆర్థికంగా లాభపడి లక్ష్మీయోగంతో యోగంతో వర్ధిల్లండి సర్వేజన సుఖినోభవంతు శుభం భూయాత్